సార్ సార్, వస్తుంటే బండి పంచర్ అయింది సార్. మా బుడ్డోని బడిలో దింపు వచ్చేసరికి ఆలస్యమైంది సార్. పొద్దుగాల మా ఇంటామే టిఫిన్ కట్టేసరికి లేట్ అయింది సార్. జ్వరం వచ్చి పొద్దుగాల ఆలస్యంగా లేచిన సార్. ఇగో ఇట్లుంటే ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళ తిప్పలు. 5-10 నిమిషాలు అటు ఇటు అయిందంటే ఎమ్మటే పెద్ద సార్ అడుగుతూనే ఉంటాడు. ఓ 2-3 మాటలు లేట్ వచ్చిందంటే రోజులా సగం జీతం కట్టే మళ్ళా. అయితే ఈడొగల ఆడవలు కడమ కుర్చీలన్నీ ఖాళీ, ఎన్నో గాదుల్లో కుద్దు సచివాలయంలే. టైం ఎంత అవుతుందంటే పగటిలి 12 కొట్టింది, అయినా ఆఫీస్ టైం కానట్టుంది ఉత్తమ ఉద్యోగులకు. మనోళ్ళ పంతనం ఎట్లుందో చూద్దామని మంత్రి పొంగిలేడు సార్ చెప్పకుండా చేయకుండా వస్తే గీది కాత. హాజర్ రిజిస్టర్ తెప్పించి డ్యూటీలకు ఎంత పద్ధతిగా వస్తున్నారో చెకింగులు చేసిండు సారు. రూల్స్ ప్రకారం 10 ఇంటికి ఆఫీసులు ఉండాలి. ఓ 5-10 నిమిషాలు అటు ఇటు అయితే కావచ్చు, కానీ 2 గంటలు దాటినా సార్లకు మేడాలకు ఆఫీస్ మతికొస్తలేను. ఎందుకు లేటుకు వస్తున్నారో అడిగి లాపర్వ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరని పెద్ద సార్లకు ఆర్డర్ చేసిండు సీఎం సారు. మంత్రులు పెద్ద పెద్దలతో ఏలుబడి నడిచే సచివాలయంలో గిట్లున్నదంటే ఇక కడమ ఆఫీసులలో ఎట్లున్నదో చూడురిగా. అంటే జీతాలు ఫస్ట్ నాడిచ్చినా లేటుకి ఇచ్చినా మనోళ్ళు మాత్రం అస్సలు తగ్గుతలేరు పో.